అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నా రెగ్యులర్ వర్క్ చేసుకుంటున్న టైంలో 9:54 నాకు 100 కాల్ ద్వారా డైరెక్ట్గా నా మొబైల్కి డీజీ కంట్రోల్ నుంచి కాల్ రావడం జరిగింది. అది సప్తైరి కాల్ని నియర్ బై ఊరిగడ్డ తండ దగ్గర ఒక 5 సంవత్సరాల బాబు కిడ్నాప్ అయిందని చెప్పేసి నాకు అనడేల్ కాల్ ద్వారా తెలియగానే నేను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ నుంచి సీన్లోకి వెళ్తూనే మా 3 బ్లూకోట్స్ని తర్వాత పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్నటువంటి స్టాఫ్ని కూడా మొబైల్ వెహికల్స్ మీద వాళ్ళని మొబిలైజ్ చేయడం జరిగింది. అక్కడ సీన్కి వెళ్ళి బాబు ఎవరు, ఫోటో ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకొని వెంటనే మా టీమ్స్ అనేటి కూడా స్ప్లిట్ చేయడం వల్ల వితిన్ 15 టు 18 మినిట్స్లో ఆ బాబుని మళ్ళీ ట్రేస్ చేసి కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. బాబు మిస్ అయినటువంటి బాబు పేరు మోడా బిడ్డు. అతను నిందితుల పేరు కర్నోలియస్ అని చెప్పేసి అతను యాక్చువల్గా తమిళనాడు స్టేట్ అతను, కానీ ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా రోజులు అయింది ఇక్కడికి సెటిల్ అయి, ఇక్కడ వచ్చి సెటిల్ అయి అతని మీద కేసు రిజిస్టర్ చేసి కోర్టుకి రిమాండ్ గురించి కోర్టుకు తరలించడం జరుగుతుంది. బాబును సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పుడు చెప్పడం జరిగింది. ఇందులో ఈ రెస్క్యూ చేస్తున్నటువంటి దాంట్లో చాలా స్పీడ్గా కాకి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మా టీం అంతా కూడా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయి చేసినందుకు నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అది కూర్చిపోయినా కూర ప్యాక్ తీసుకొచ్చాను. బాబు బయట ఆడుకుంటాడు ప్యాంట్లతో, ఆడుకుంటాడే పిలిచి రాని అన్నాడు. ఆ కూర కాయలు ఇచ్చిన మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఆ చిన్న మంచి కూరకాయలు కదా అదేం చేసుకుందాం అని అంటే నాకు ఆడేసి పడేసాడు చిన్నోడు. పడేసినాక తర్వాత రామని పిలిచాడు. పిలిచినాక నువ్వు పడిపోతలేవురా, ఏం చేస్తావు, నాకు చెప్పండి అని చేయలే చేయబెట్టాడు. స్కూల్కి పోతలేవు అంటే పోతలే సార్ అని అన్నాడు. అయితే నీకు బిస్కెట్ పోనిద్దాం మరి వస్తావా అని అంటే నేను రానన్నాడు. రానని అంటే ఒక అక్కడ ఎక్కడున్నదమ్మ దుకాణం అని మా అమ్మకు అడిగాడు. ఆ ఉన్నది సార్ అక్కడ ఎదురుగుంది అంటే తీసుకొస్తాను, ఇద్దరు పోయి తీసుకొద్దామని ఈయన ముంగట పెట్టుకొని పోయాడు సార్. ఇక రోడ్ దాటినా రోడ్ క్రాస్ అయ్యాడు, ఇక ఎక్కడ దొరకలే మాకు. ఇక నాకు టెన్షన్ వచ్చింది, నాకానే ఉంటాడు మాకు బిడ్డ కొడుకు, ఏ కూడా టెన్షన్ ఉండదు సార్ నాకు. ఇక నేను ఇటు అటు చూసి ఇక బొత్తుకున్నా. అంతనే మా తమ్ముడు వచ్చాడు, ఆయన చెప్పిన నా కొడుకు బండి వేసుకొని గుర్పంటే 2 సార్లు గుర్తుడు, ఎక్కడ దొరకలేదు. ఆయన ఇల్లు తెలియదు ఏం తెలియదు, నేను ఇంట్లో పోయి కూర్చోబెట్టినని అంటాను. గంట అయింది సార్, ఇక గంట వరకు ఇక ఇటు అటు ఇక జనం బాగా వచ్చింది సార్, వాళ్ళు వచ్చారు ఇక దొరకబెట్టుకున్నాం వాళ్ళ ఇంటి ముంగట్టు దొరికాను. ఏంటంటే అవుతుంది, నాకు కాల్ చేసింది మాడబిడ్డ బాబు దొరకట్లేడు, ఏదో కూరగాయలు ఇచ్చుకుంటా తీసుకుపోయాడు బాబు పోలీస్ కాలనీకి వచ్చింది తెలుసా అంటే నేను అక్కడే ఇక గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నా, నేను కూడా బండి వేసుకొని పోయినా, ఎక్కడ పోలీస్ కాలనీ ఎంకలాడినా ఎక్కడ లేదు, దొరకబట్టలు ఎక్కడ, పిల్లలందరూ చాలా పిల్లలకు ఫోన్ చేసిన, యూత్ అందరు ఎంకలాడినా కూడా ఎక్కడ దొరకలేదు. 2-3 గంటలు అవుతుంది, ఇక నేను మా ఆయన వచ్చేసరికి ఒకసారి 100 ఏం చేయండి అంటే ఇక మేము అక్కడ స్కూల్ దగ్గర సీసీ కెమెరా చెక్ చేసుకున్నాం, ఇక సార్ వాళ్ళు అప్పుడే వచ్చేసింది, ఇక అంత అడవుడిలో ఇక దొరకబెట్టుకున్నాం మేము ఆనంద ఆశ్రమం దగ్గర దొరకబెట్టుకున్నాం. పోలీస్ వాళ్ళకు ఫోన్ చేయగానే ఏంటనే తొందరగా వచ్చేసింది, బాబు ఇచ్చిండ్రు తొందరనే ఇక మా బాబును మాకు అప్ప చెప్పాను. పోలీస్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సార్, మీరు చాలా హెల్ప్ చేసినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.